కాకతీయ హోటల్లో టీ సాట్ నెట్వర్క్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, పోచారం, తలసాని లక్ష్మారెడ్డిలు పాల్గొన్నారు. లైవ్ లో చూద్దాం. ప్రతి ఒక్క తల్లిదండ్రుల కళ ఆరోగ్యకరమైన పచ్చని పంటలు, పెట్టుబడి, కష్టానికి తగ్గ లాభాలు, గౌరవప్రదమైన జీవితం, ఇది అన్నదాత ఆశయం. నాణ్యమైన వస్త్రాల తయారీ, చేతి నిండా పని, బంగారు భవిష్యత్తు, ఇది నేతన్న స్వప్నం. గ్రామాల సర్వతోముఖాభివృద్ధే ధ్యేయంగా విద్యార్థి, యువత, రైతు, చేనేత, ప్రత్యేకించి మహిళలకు వివిధ రంగాల్లో టీసాట్ శిక్షణా తరగతులు. అంతేకాదు, ప్రొఫెషనల్ కోర్సుల్లో అత్యుత్తమ శిక్షణనిచ్చి కేంద్ర ఉద్యోగాల్లో నామమాత్రంగా ఉన్న తెలంగాణ వాటాను చెప్పుకోదగ్గ స్థాయికి చేర్చటమే టీసాట్ శిక్షణా తరగతుల లక్ష్యం. వ్యవసాయం, ఉపాధి, ఆరోగ్యం, ఉద్యోగం, ఇవే నిపుణ లక్ష్యం. ట్రాఫిక్ రూల్స్ నుంచి మహిళల్ని గౌరవించడం దాకా విలువలతో కూడిన సమాజ నిర్మాణమే నిపుణ ఆశయం. వ్యవసాయ రంగాన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు ధీటుగా మలచాలన్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు శ్రీ కె తారక రామారావు గారి తపనకు కార్యరూపమే టీసాట్. తెలంగాణను ప్రపంచంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలపాలన్న గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారి నిరంతర తపన సాధనల ఆచరణ రూపం తెలంగాణ ప్రజల పాలిట వరం, బంగారు తెలంగాణ స్వప్న సాకారానికి మార్గం టీసాట్ నిపుణ. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ప్రపంచ దేశాలకు ఆహార ధాన్యాలను అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. అండ్ తెలంగాణ రైతులను విజ్ఞాన మరియు ధనవంతులుగా తీర్చిదిద్దే దిశగా వెళ్తూ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ ఏవి ఇప్పుడు మనం వీక్షిద్దాం. నవ తెలంగాణలో తొలి ప్రభుత్వం, మారుతున్న తెలంగాణ ముఖచిత్రం, అన్నదాతను అక్కున చేర్చుకునే సీఎం, రైతన్న ఇంట సిరులు కురిపించే మిషన్ కాకతీయ విజన్, గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి బంగారు తెలంగాణ స్వప్న సాకారానికి నడుం బిగించింది టీసాట్. అన్నదాతకు అండగా నిలిచింది సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, సాగులో నైపుణ్యం, సాఫ్ట్వేర్కు సమానంగా వ్యవసాయ రంగం. ఈ నాలుగు అంశాలే లక్ష్యంగా ఆధునిక సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ రంగ నిపుణుల పరిశోధనలు, అనుభవాల సారాన్ని రైతన్నకు చేరవేస్తోంది. సాంప్రదాయిక సేద్యంతో పాటు సేంద్రీయ వ్యవసాయ విధానాలు, కాలానుగుణ పంట వ్యూహాలు, రైతు ఇంట సిరుల పంట పండించే ఉద్యానవన సాగు నుంచి గొర్రెలు, చేపల పెంపకంపై నిత్య నూతన కార్యక్రమాలను టీసాట్ ప్రధానంగా ప్రసారం చేయనుంది. ఇంకా నీటి లభ్యత ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలనే పరిశోధనలను, ఆయా పంటలు పండించే విధానాలను మారుమూల పల్లెల్లోని రైతులు సైతం అందించేలా వారిలో అవగాహన పెంచనుంది. అంతేకాదు, ఎప్పటికప్పుడు అన్నదాత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే వివిధ పథకాలపై కూడా అవగాహన కల్పించనుంది. వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం అంటే పండుగ అని నమ్మే నిత్య కృషి వల్లుడు సీఎం శ్రీ కేసీఆర్ గారి బంగారు తెలంగాణ ఆశయ సాధన కోసం అన్నదాతకు అడుగడుగున అండగా నిలుస్తుంది టీసాట్. టీసాట్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ని మనం ఇప్పుడే చూసాం.
ఆ తర్వాత టీసాట్ యాప్ మరియు ఏవీ లాంచ్ చేయబోతారు శ్రీ జయేష్ రంజన్ గారి చేతుల మీదుగా. లాంచ్ ఆఫ్ ద టీసాట్ యాప్ అండ్ ద ఏవీ. థ్యాంక్ యూ సార్. టీసాట్ యాప్ ఆవిష్కరణ జరిగింది, కొంచెం చప్పట్లు కొట్టచ్చండి, పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి నౌ మూవ్ ఆన్ టు ద టీసాట్ బ్రోషర్ లాంచ్ బై స్వేరో ప్రవీణ్ కుమార్ గారు. టు డూ ది ఆనర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి టీసాట్ సేవలను అందరికంటే అత్యద్భుతంగా వినియోగించుకుంటున్న వారు స్వేరో, వారి తరఫున ప్రవీణ్ గారిని స్పందన తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. రెస్పెక్టెడ్ డిగ్నిటరీస్ ఆన్ ద డైస్ అండ్ డిగ్నిటరీస్ ఆఫ్ ద డైస్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే ఇస్ a very historic day for not only for Mana TV, now TSAT, but for all 200,000 children who are studying in Telangana social welfare, tribal welfare, BC welfare and minority welfare residential schools. Sir, I have no words to describe the impact Mana TV has had in our classrooms. Today every time only teachers used to come to Mana TV studio and then teach the lessons, but our students were not paying that much attention, sir. Now in 2014 what we did was we started thinking in a little unconventional manner, and then we asked the teachers to prepare the students and then send them to Mana TV so that they can teach among themselves. And every year we had only 80 slots for Mana TV. Now we have in social welfare alone we have had about 120,000 children. In tribal welfare we had 40,000 children. So these for 80 slots, these 160,000 children used to compete at the school level, then district level, and then regional level, and then state level. So after distillation of this much students, now we had 80 students. And all these 80 students, turn by turn, every day they used to come to Mana TV event, then teach the lecture lessons of their choice. And they used to take questions from all over Telangana and Andhra Pradesh as well. So now we used to pay these students 1,500 rupees per hour. So this is earn while you learn program, sir. So while their parents are earning about 300 rupees by toiling in the fields, these children, by teaching their colleagues, thousands and thousands of children in the schools, they started earning 1,500 rupees per hour. And the best lecture at the end of the year, as judged by the experts from different fields, so used to get about 20,000 rupees as a cash reward. Sir, I am very happy and then proud to share with you that all the students in the last
4 years who have taught in this Mana TV, now TSAT, have landed in the top-notch universities, not only in the country, sir, but in the world as well. Now, so much so that one of the students from Vikarabad, whose parents are agricultural laborers, sir, he has been shortlisted to represent our Telangana state in Harvard Crossroads Summer Program. And then these students, this student has been selected after going through the multiple tests in the country, Asia and Africa, sir. So out of 250 students, only 40 global leaders have been selected. And this student, Anand Kumar, he taught in Mana TV. So like that, Mana TV has had a wonderful impact. Sir, one shortcoming was the parents. It was a kind of exciting day for the for them to see their own children teaching in live television. But unfortunately, in those days, we have only received only terminals, ROTs, on all our schools. And then we used to call the parents, and many of the parents were not able to come because they used to go for coolie. But thanks to you, sir, and thanks to the IT department, now Mana TV is made available over the this cable networks. Now parents are happily watching their children teaching in Mana TV live by sitting in their homes. You know, we are not coming to the schools. So this is a great change, sir. Now under your leadership, now it is going to go places, and then now we have version 2. Maybe tomorrow we can have version 3. So we are extremely happy, sir. And then our journey with Mana TV has been very memorable, and I wish TSAT all the very best. For more updates, please subscribe 99 TV Telugu.